తేజ్ ఇది తేజ్ తను నిన్న మెడలో వేసుకుని తనకి ఏదో కావాలని అడిగాడు. ఇది నీతాల్ ఉల్లా గారు ప్రత్యేకించి డిజైన్ చేశారు. ఇది సో తేజ్ కదే పండగ చేసుకో. ఎక్కడో అమెరికాలో ఉండే విశ్వప్రసాద్ గారు తెలుగు సినిమా మీద అత్యంత ప్రేమ కలిగి వారందరూ దీన్ని ఎంతో ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని వరుస విజయాలతో ఉన్న వాళ్ళు ఈ బ్రో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు నా సన్నిహితులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా డ్రెస్ ఒకటి తేజ్గా కాస్ట్యూమ్ చేసిన మేడం నీతాలుల్లా గారు, అంటే చాలా అంటే నేను నా పెద్ద కాస్ట్యూమ్స్ మీకు తెలుసు కదా, నాకు ఏ డ్రెస్ ఇంట్లో వేసుకుంటే సరిపోదులు నేను అట్లా షూటింగ్ వచ్చేస్తాను అలాంటి వ్యక్తి నేను. ఆవిడ కూర్చొని ఈ షూ వేసుకోవాలి ఇట్లాంటిది వేసుకోవాలంటే రియల్ లైఫ్లో చెప్పులు నెల ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాను మేడం, నా వల్ల కాదంటే. ఆవిడ పట్టుబట్టి ఈరోజు ఇంత ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఈ సినిమా నా డ్రెస్ స్టైల్ ఉంది అంటే ఇట్స్ మేడం నీతాలుల్లా గారి ఆవిడ డిజైనింగ్. సో వి ఆర్ గ్రేట్ఫుల్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అండ్ ఇంకెవరు నేను అలాగే డైరెక్షన్ టీమ్కి మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే దీన్ని మా ప్రసార మాధ్యమాల్లో ఉన్న ఈ టీవీ సంస్థలన్నింటికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ పోలీస్ శాఖ వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే తేజ్ ఇది తేజ్ తను నిన్న మెడలో వేసుకుని తనకి ఏదో కావాలని అడిగాడు. ఇది నీతాల్లో గారు ప్రత్యేకించి డిజైన్ చేశారు. ఇది సో తేజ్ కదే పండగ చేసుకో. ఈ సినిమా నాకు చాలా అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది కన్నీరు పెట్టి నవ్విస్తుంది, బాధిస్తుంది, గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం అలాంటి సినిమా. ఇలాంటి చక్కని సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రగని గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా నా చిన్నపాటి విన్నపం, పరిశ్రమ అనేది మన పరిశ్రమలోనే మన వాళ్ళే చేయాలని అన్న ఆలోచన ధోరణి మీరు బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది, అందరిని తీసుకుంటుంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి. అంతేగాని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ మేము ఎదుగుతున్నామంటే అన్ని భాషల వాళ్ళని, ఒక కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్ గారిని తీసుకుంటాం, ఎక్కడ నార్త్ నుంచి వచ్చిన ఊరుసి రౌతల గారిని తీసుకుంటాం, ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగే పాపం ఈ విభజన సమయంలో వచ్చేసిన ఒక నీతాలుల్లా గారు పరిచయం చేస్తారు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇది అన్ని భాషలు అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుద్ది తప్ప కేవలం మన భాష మన వాళ్ళే ఉండాలంటే అది కుంచుకుపోతాం. అందుకని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు ఈ కేవలం తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళే ఉండాలి అనే ఒక భావన ఏదో ఉందని బయట వింటా ఉన్నాం. దయచేసి దాన్ని ఈరోజు నేను సముద్రకని గారి సమక్షంలో చెప్తున్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి మరింత విస్తృత పరిధిలో మీరు బయటకు వచ్చి మీరు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని మీరు ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తీయాలి, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఒక రోజా వచ్చింది అంటే దానికి కారణం ఒక రోజా ఒక జెంటిల్మెన్ వచ్చిందంటే ఏం రత్నం గారు, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పరిధి పెంచుకుంటూ వెళ్దాం. ప్రాంతం కులం మతం మనది మనది అనుకుంటే మనుషులు చిన్నవాళ్ళం అయిపోతాం, పరిధుల్ని దాటారు కాబట్టి
ఈరోజు ఏం రత్నం గారి వల్ల ఈ సినిమాలన్నీ బయటకు వచ్చింది. తమిళ్ పెద్దదవడానికి కారణం ఏం రత్నం తెలుగు వాడు ఆయన. సో అందుకని ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు దాటి చూడండి. అక్కడ నిజంగా స్థానికంగా ఒక అక్కడ కార్మికుల సమస్యలు ఉంటే మీరు డెఫినెట్గా అక్కడ ఫీడింగ్ ఉండాలి. దాని ప్రకారం ఇంకొకలాగా ఆలోచించండి తప్ప కంప్లీట్గా షన్ చేస్తే మటుకు అది ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఉంటే పరిశ్రమ ఏది కదా. అందుకే దాన్ని దాటి ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను విన్నపం చేసుకున్నాను. క్షమించాలి, రాజకీయ సభల్లో మాట్లాడమంటే బోర్ కూడా వేస్తున్నాను సినిమా సభకి. సో మీ సినిమాని ఆనందం అంటే నేను ఎప్పుడు ఏ సినిమాని కూడా నేను బాగా చేశాను బాగా చేస్తాను నేను చెప్పలేను. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు కర్తవ్యం నిర్వర్తించి ఫలితం భగవంతుడు కదా. సినిమా కూడా నాకు ఎప్పుడు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది ఫెంటాసీ కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు ఉండొచ్చు మీకు ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా మేము మా సాయశక్తిలో ఇంతమంది కలిసి చాలా అద్భుతం కృషి చేసాం. అది మిమ్మల్ని ఆనందింపచేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.